తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీగా గంజాయి పట్టివేత. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి కేరళకు గంజాయిని అక్రమంగా లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. 9,60,000 విలువ చేసే 386 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేశారు. లారీని సీజ్ చేసి తుని టౌన్ సిఐ రమేష్ బాబు, టౌన్ ఎస్ఐ, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సీతారాంపురం జంక్షన్, పునీతమ్ముల గారు సీతారాంపురం జంక్షన్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడంలో భాగంగా ఒక లారీ కేరళ నుండి వచ్చి చింతపల్లి నుండి గంజాయి తీసుకెళ్తుంటే దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని మన ఎంఆర్ఓ గారు దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఇక్కడ గంజాయి 193 ప్యాకెట్స్ చింతపల్లిలో కొని, మొత్తం 386 కిలోలు చింతపల్లిలో కొని కేరళకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు సునీల్ అండ్ బోస్. వీళ్ళిద్దరు కూడా కేరళ. వీళ్ళు చింతపల్లి నుండి ఒక వ్యక్తి దగ్గర కొనుక్కుని రావడం జరుగుతుంది. దీని యొక్క విలువ సుమారు 9,60,000